పాండ్రాక్ శ్రీకృష్ణుడిలా కనిపించే ఒక రాజు. అతను తన్ను తానే వాసుదేవుడు అని అనుకునేవాడు. ఇంకా శ్రీకృష్ణుణ్ణి ఒక చిన్న రాయిలా అనుకునేవాడు. పాండ్రాక్ శ్రీకృష్ణుల్లానే చతుర్భుజ రూపం దాల్చి నకిలీ సుదర్శన చక్రం, శంఖుమురళి, నమలీక, కిరీటం ఇంకా మనులు ధరించేవాడు. ఈ ప్రకారంగా వేషం వేసుకుని అతను ప్రజలని నమ్మించడానికి ప్రయత్నించేవాడు. అతని అసలైన వాసుదేవుడు శ్రీకృష్ణుడు అని, అతను దర్బారులో వీరభద్రుడు, అతని బలరాముళ్ళ అనుకునేవాడు. ద్వేత అనే ఒక వానరుడు అతన్ని తనకు తాను హనుమంతుడు అని చెప్పుకునేవాడు. రాజా పాండురంగ యొక్క సంకల్పం ఇది. మహారాజా, మీరు మిమ్మల్ని స్వయంగా ఆ ఉప్పాండ్రాక్ అని ఎందుకు అనుకుంటున్నారు? అవును మహారాజా, హనుమంతుని మాటలకు నేను ఒప్పుకుంటున్నాను. ఈ వానరుడు నా హనుమంతుడు, ఇంకా మీరు నా బలరాముడు అన్నయ్య. మీరు చతుర్భుజ రూపంలో శంఖుచక్రము, వేణువు, కౌస్తుకమణి ఇంకా ముకుటాన్ని ధరించారు. అందుకే మీరు శ్రీకృష్ణుడు అవ్వడం కోసము ఎవ్వరికీ కూడా ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ నాకు ఇబ్బంది ఉంది. ఆ గోపాలకృష్ణుడు అతని శరీరానికి శంఖుచక్రము, వేణువు, కౌస్తుకమణి ఇంకా ముకుటాన్ని శరీరానికి అతికించుకుని ఉన్నాడు. ఇది మీకు అవమానం. మీరు ఆ కృష్ణుడికి సందేహం ఇవ్వండి మహారాజా. అతని సకలాన్ని త్యాగం చేయమని చెప్పండి. అవును, నేను ఇప్పుడే అసలైన కృష్ణుడికి నా దూతని పంపించి నా సమాచారమిస్తాను. రాజా పాండ్రక్ సందేశమిచ్చే అతను శ్రీకృష్ణుడి దగ్గరికి చేరుకుంటాడు. శ్రీకృష్ణుడు నియమానుసారం సందేశమిచ్చే అతనికి మర్యాద ఇచ్చి అతన్ని స్వాగతిస్తాడు. శ్రీకృష్ణుని దర్బార్కి రాజా ఉపండ్రాక్ సేవకుడికి స్వాగతం. నీ ప్రాణాలను రక్షించే బాధ్యత నాది. నేను నీకు హామీ ఇస్తున్నాను. ధన్యవాదాలు ద్వారకాధీశ. సైనిక, నువ్వు మీ రాజా పంపిన సందేశాన్ని చదివు. చెప్పు, అతను నా నుంచి ఏమి కోరుకుంటున్నాడు? మహారాజా, నేను మీ శత్రువు దూతను. ఇతనితో మిత్రత్వం మీకు మంచిది కాదేమో. శత్రువుని మిత్రుడిగా చేసుకోవడం నా నైజం. నువ్వు నిస్సంకోచంగా ఆ వర్తమానాన్ని చదువు. నేను రాజా పౌండ్రాక్. నా పేరు వాసుదేవ శ్రీకృష్ణుడు. నేనే అసలైన శ్రీకృష్ణుణ్ణి, నువ్వు నకిలీవి. నేను చతుర్భుజ రూపంలో జన్మనెత్తాను. శంఖచక్రము, కౌశకము, నెమలీక, కిరీటము, మురళి ఇవన్నీ నాకు పుట్టుకు నుంచే వరంగా దొరికాయి. కానీ నువ్వు నా వేషాన్ని వేసుకుని నా స్థానాన్ని ఆక్రమించాలని చూస్తున్నావు. ఇది నాకు అవమానము. కానీ నేను నీ అపరాధాన్ని క్షమిస్తున్నాను. దానికోసం నువ్వు శ్రీకృష్ణుడి హోదాని వదిలిపెట్టాలి. సుదర్శన చక్రము, కౌస్తికము, నెమలి కిరీటము, మురళి వీటన్నిటినీ కూడా నువ్వు త్యాగం చేయాలి. నువ్వు నా ఆదేశాన్ని ఒప్పుకుంటావని ఆశిస్తున్నా. లేకపోతే నీ చావు తథ్యం. ఏ దూత, నువ్వు నీ హద్దుల్లో ఉండు, లేకపోతే నీ చావు తథ్యమవుతుంది. శాంతించు సేనాపతి, నేను మీ రాజు ఉపండ్రాక్ సమాచారాన్ని ధైర్యంగా విన్నాను. వెళ్ళి చెప్పు, అతని ఆదేశానికి ఒప్పుకోలేదని. ఇది మొదటి అపరాధంగా క్షమిస్తున్నాను. ఇంకోసారి ఇలాంటి తప్పు చేస్తే అతన్ని నేను క్షమించడం కాదు, అతనికి మృత్యువు లభిస్తుంది. శ్రీకృష్ణుడు రాజమర్యాదను పాటిస్తూ శత్రువు దూతని ద్వారకా ద్వారం దాకా పంపించే ఏర్పాట్లు చేస్తాడు. క్షేమంగా పాండ్రక్ సందేశాన్ని శ్రీకృష్ణుడు అంత పెద్దగా పట్టించుకోడు. కానీ ద్వారక ప్రజలు మాత్రం గంభీరంగా తయారవుతారు. ప్రజల మనసులో రాజా పాండ్రక్ పైన కోపం పెరిగిపోతూ ఉంటుంది. పాండ్రక్ దర్బారుకి దూత మళ్ళీ తిరిగి వచ్చి శ్రీకృష్ణుడు చెప్పిన సమాధానాన్ని చదువుతూ ఉంటాడు. అది విని పాండ్రక్ ఇంకా అతని దర్బార్ వాళ్ళు చాలా కోప్పడతారు. ద్వారక కృష్ణుడికి అంత ధైర్యమా? నేను పంపిన సమాచారానికి అతను నాకు మృత్యుదండనను పంపిస్తాడా? ఇప్పుడు మనం ద్వారకపైన ఆక్రమణ చేయాలి. ద్వారకని ఆక్రమించడమే సరైన ఉపాయం. దానికన్నా ముందు నకిలీ కృష్ణుడి కథని నేను ముగించాలి. దాని గురించి ఏం చేయబోతున్నారు? నేను స్వయంగా విష్ణువుని అని ప్రచారం చేస్తాను. భూమిపైన ఉన్న ప్రతి ఇంట్లో, ప్రతి గుడిలో నా పూజ జరిగేలా చూస్తాను. ఇది చాలా మంచి ఉపాయం మహారాజా. ఒకవేళ ప్రజలు మిమ్మల్ని భగవంతుడిగా ఒప్పుకోకపోతే అప్పుడు ఏం చేస్తారు? నన్ను భగవంతుడిగా ఒప్పుకోని వాళ్ళందరినీ చంపేస్తాను. వెళ్ళండి, నా ఆదేశాన్ని పాటించండి. పాండ్రక్ ఇచ్చిన ఆదేశంతో
ద్వేత వానర ఇంకా వీరభద్ర సైనికులతో కలిసి నాలుగు దిక్కులా వ్యాపిస్తారు. ఇంకా పాండ్రక్ భగవంతుడు అని ప్రచారం చేస్తూ ఉంటారు, ప్రజలకి ఆదేశమిస్తూ ఉంటారు. వాళ్ళు పాండ్రక్ని భగవంతుడిగా భావించి అతనికి పూజలు చేయాలి అని, ప్రజలు కాదు అనేసరికి వాళ్లపైన అత్యాచారం మొదలు పెడతారు. ఇంకా ప్రజలు పాహి పాహి అంటూ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఉంటారు. రాజా పాండ్రక్ అత్యాచారం భూమిపైన పాహిమాం మోగేలా చేస్తుంది. నాలుగు దిక్కులా అత్యాచారం అరుపులు కేకలు వినిపిస్తూ ఉన్నాయి. భూమిపైన మనుషుల శవాలు పెరిగిపోతూ ఉంటాయి. ద్వేత వానర ఇంకా వీరభద్ర ఇద్దరూ వాళ్ళ అసుర నవ్వుతూ వాళ్ళు చేసే పనులు గొప్పవిగా భావిస్తూ ఆనందపడుతూ ఉంటారు. భగవంతుడు అవన్నీ చూసి తట్టుకోలేకపోతారు. ఒక పక్క దేవి శ్రీకృష్ణుని పాహిమాం అంటూ అతని పాదాల దగ్గరికి చేరుకుంటుంది. ఇంకా ఆయనని సహాయం చేయమని అడుగుతూ ఉంటుంది. పాహిమాం పాహిమాం, ద్వారకాదేశ పాహిమాం పాహిమాం, రక్షించండి ద్వారకాదేశ. దేవి పృథ్వీ, మీరు ధైర్యంగా పనిచేయండి, నేను మీకెప్పటికీ సాయం చేస్తాను. రాజా పాండ్రక్ ఇంకా అతని సేవకులు భూలోకాన్ని నరకంలా మార్చారు. మీరు నిశ్చింతగా ఉండండి, నేను పౌండ్రాక్ మరియు అతనితో ఉన్న వాళ్ళందరినీ మృత్యువడివికి పంపేలా చేస్తాను. ప్రభు, నేను ఎప్పటికీ మీకు రుణపడి ఉంటాను. శ్రీకృష్ణుడి దగ్గర మాట తీసుకుని పృథ్వీదేవి అక్కడి నుంచి మాయమైపోతుంది. పాండ్రక్ స్వయంగా తనే పూజలు చేయించుకోవడానికి మందిరాలలో అతని విగ్రహాలు స్థాపించుకున్నాడు. శ్రీకృష్ణుడు పాండ్రక్ చేసిన పనులకి అతనికి శిక్ష వేయడానికి యుద్ధభూమికి చేరుకుంటాడు సైనికులతో కలిసి. ఇంకా అతన్ని యుద్ధానికి రెచ్చగొడుతూ ఉంటాడు. పాండ్రక్ కూడా అతని సేనతో కలిసి యుద్ధభూమికి వస్తాడు. పౌండ్రాక్, నేను నిన్ను యుద్ధానికి పిలుస్తున్నాను. భగవంతుడి అవ్వాలనే నీ కోరిక ఈ రోజుతో అంతమవుతుంది. ద్వారక కృష్ణ, నీ దగ్గర రెండు చేతులు మాత్రమే ఉన్నాయి, కానీ నాకు నాలుగు భుజాలున్నాయి. నువ్వు నన్ను భగవంతుడిగా ఒప్పుకో, నీకు ప్రాణభిక్ష పెడతాను. కృష్ణుడి రూపాన్ని దొంగిలించిన నకిలీ వ్యక్తివి, నువ్వు చావడానికి సిద్ధంగా ఉండు. శ్రీకృష్ణుడు పాండ్రక్ పైన యుద్ధం మొదలు పెడతాడు. పాండ్రక్ కూడా యుద్ధం చేస్తూ ఉంటాడు. ఇద్దరి సైనికుల మధ్య యుద్ధం జరుగుతూ ఉంటుంది. వీరభద్ర ఇంకా ద్వేత వానరుడు ఇద్దరూ కలిసి శ్రీకృష్ణుని సేనని అంతం చేస్తూ ఉంటారు. శ్రీకృష్ణుడు అతని సుదర్శన చక్రానికి ఆజ్ఞయిస్తూ ఇలా అంటూ ఉంటాడు. సుదర్శన చక్రమా, నువ్వు వెళ్ళి నకిలీ బలరాముడు హనుమంతుణ్ణి అంతం చేసేయి. సుదర్శన చక్రం గాలిలో ఎగురుతూ వెళ్తూ ఉంటుంది. ఆ తర్వాత వీరభద్రుణ్ణి ఇంకా ద్వేత వానరుణ్ణి చంపేసి వాళ్ళని నరక ద్వారం దాకా పంపిస్తుంది. ద్వారక కృష్ణ, నువ్వు బలరాముణ్ణి మరియు హనుమంతుణ్ణి అంతం చేశావు, ఇప్పుడు నేను నిన్ను వధిస్తాను. ఇప్పుడు నకిలీ కృష్ణుడు అంతమయ్యే సమయం వచ్చింది. సుదర్శన చక్రమా, పౌండ్రక చావు తథ్యం, నువ్వు ఆజ్ఞని పాటించు. సుదర్శన చక్రం మళ్లీ వాయు వేగంతో ముందుకు వెళ్తూ ఉంటుంది. పాండ్రక్ దాన్ని చూసి భయపడిపోతాడు. ఇంకా అతను అతని రథాన్ని దిగి కిందికి పారిపోతూ ఉంటాడు. అతని నకిలీ భుజాలు విరిగి కింద పడిపోయి ఉంటాయి. సుదర్శన చక్రం అతన్ని వెంబడిస్తూనే ఉంటుంది. ఆఖరికి సుదర్శన చక్రం పాండ్రకుణ్ణి వధిస్తుంది. దేవతలు ఆనందంతో శ్రీకృష్ణుడిపైన పుష్పవర్షం కురిపిస్తూ అతనికి జేజేలు కొడుతూ ఉంటారు.